his eyes, and his power is forever. What a man, what a man, what a man, what a man. I'd give anything for him to be mine. నేను నటించే పనులన్నీ మానేసి నీళ్ల కోసం కూర్చున్నావు. ఈ రోజైనా ట్యాంకర్లు వస్తాయా వదినా? ఈ రోజు కూడా రాకపోతే మనకు అసలు తాగడానికి కూడా నీళ్లుండవు. రోజు మనకు వచ్చే ట్యాంకర్లు ఎక్కడికి పోతున్నాయో ఏంటో ఏమో అదే అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఏమైంది తాతనా? సునామీ పేరుతో బినామీ గాళ్ళంతా బాగుపడిపోతున్నారు. డొనేషన్ల పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేసి పందుల్లాగా తినేస్తున్నారు లైక్ పిగ్స్. నువ్వేంత బాధపడిపోతే చందాలు ఇచ్చిన ఎంత బాధపడాలి? నువ్వు సీరియస్ అవునంటే నాతో చిన్న డౌట్. సిల్లీ డౌట్ కాకపోతే సీరియస్ అవును. నువ్వు బస్తీ వాడువైనా బంజారా హిల్స్ వాళ్ళగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నా? అవ్వనా, నాకు ఎప్పటి సందో అదే డౌట్. అది తెలుసుకోవాలంటే నా స్వీట్ మెమరీస్ మీరు షేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్వీట్ అయితే వద్దు, ఆడికి అసలు షుగర్ తట్టుకోలేడు. అసలు మీరు మగాళ్ళేనా? వీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేస్తాను. చెప్పి చుక్కొడతా. ఈ చిట్టీల చిన్ని తస్సున్నం పెట్టుకుంటే చీటి చిరిగిపోద్ది. జాగ్రత్త. అరే, కాళ్ళకి నీళ్లు రాక అందరు ఇక్కడ బాధపడుతుంటే మీరేమో సెంటర్ లా కూర్చుని సొల్లు కబులు చెప్పుకుంటున్నారా? సొల్లు కబులు కాదు చిన్ని, ఇదిగో తాతారా గారు స్వీట్ మెమరీస్ చెప్తుంటే ఏంటన్నా ఏడు సారు. ముందు ఆ నీళ్ల సంగతి చూడండి. హలో, హాట్ కావాలా పాట కావాలా? వాటర్ కావాలి. బాటిల్ కాదు, ట్యాంకర్స్ కావాలి. హలో, ఏంది రాంగ్ నెంబర్ పబ్లిక్ ను పరిచయం చేస్తున్నావు? ఆ మొక్క నన్ను కాదు, వాళ్ళని అడుగు. ఈ ట్యాంకర్లతో పాటు మనం కూడా పోయి మజా చేద్దాం రా. వాళ్ళని ఎందుకు అడగాలి? వాట్ ఇస్ ద రీజన్? రీజనా? ఎస్. నువ్వు సత్యపేలు అని పేరున్నావా? ఏం వాడేమన్నా రౌడీనా లేకుండా లీడర్? ఆల్ మిక్స్డ్. ఈ రోజు వాళ్ళ తమ్ముడు పాండుపేలు అని పుట్టినరోజు, ట్యాంకర్లన్నీ అక్కడికి వెళ్ళే. పుట్టినరోజుకి నీళ్ళు ఏం చేసుకుంటారు? ఆడి పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం ఏమో స్నానం చేయటం కాదా? రెయిన్ డాన్స్ అంట. నమస్తే. ఏం కావాలి? మేము చింతల బస్తీకి వెళ్ళి వచ్చినామన్నా. 3 దినాల సంది నీళ్ళు రావట్లేదన్న. మీరు ట్యాంకర్లు ఇస్తే తోలుకుపోతామన్నా? ట్యాంకర్లు లేవు, తొక్కలు పండి. వాట్ ఆర్ యు టాకింగ్? దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. ఏంటండి నీళ్ళు అడిగితే కొడతారో? నీకు వేరే చెప్పాలరా? మాట్లాడుతుంటే కొడుతున్నది భయ. ఇచ్చింది చాలా, ఇంకేమైనా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది. ట్యాంకర్ లాంచ్ చేసి ఒక తప్పు చేసారు, బబ్బల్ని కొట్టి ఇంకో తప్పు చేసారు. అన్న ఒక్క తప్పే క్షమిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమను దేకలేంగే. అన్నయ్య ఎవడా? మీకంత సరదాగా ఉంటే డెఫినెట్ గా చూపిస్తాం, కానీ ఆ పవర్ ని తట్టుకునే కెపాసిటీ మీ కళ్ళకుందా? రేయ్, పవర్ ఎవరు ఆఫ్ చేశారు?
ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తా? Stop it. All right. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి? ఇంకొకసారి జనాలు ఇబ్బంది పెట్టేలా డాన్స్ కడితే పరిస్థితి ఎలా ఉండదు. జంక్షన్ జామ్ అయిపోతే ఒక స్టిల్ అన్నా. ఎవడ నువ్వు? ఫ్రెష్ అన్నా. ఆహా, నీకు నేల మీద కావాలా గాలిలో కావాలా? అన్నా, నువ్వు అందరి వాడివి, ఎప్పుడు పైన ఉండాలన్నా. అయితే ఇస్తా నక్కు. ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరివాడు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరివాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వింటాడు తోడు ఉంటాడు తోడు. ఏ గుండెల్లో లోడు తగ్గించుతాడు. ఏ టెన్షన్లు తెప్పించి ఫంక్షన్లు పెట్టింటే జంక్షన్లో జామవుతీరా. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాడు. నాడు నేను ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అచ్చ తెలుగులో శరణిస్తా మెచ్చి నోడిని కథలకిస్తా స్విచ్చు నొక్కితే వెలిగిస్తా లోకమంతా సుఖే సుఖే. బాసు బాసు బాగుంది బాసు అన్నిలో ఫోర్సు ముందే తెలుసు. బాసు బాసు బలాసు బాడా నంది ఆడ సొగసు. బాసు బాసు బత్తాయి చూసు వస్తే ఇస్తా బోనసు.
క్యాబిన్లో వెయిట్ చేస్తున్నాండి, నేను సూట్ నెంబర్ 4కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్లో మా మేనేజ్మెంట్ని నిలదీయడం వల్ల మా కొత్త హాస్టల్ బిల్డింగ్తో పాటు ఎప్పటి నుండో క్లియర్ కానీ మా స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్. నో 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 నో, మీరు రుణపడి ఉండాల్సింది నాకు కాదు, ఈ దేశానికి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నా డ్యూటీ నేను చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి గుర్తు చేశాను. దట్స్ ఇట్ సార్. ప్లీజ్ ఏమిటిది స్మాల్ గిఫ్ట్ సార్. సార్, గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసేవాడు అయితే మీ ప్రాబ్లం ప్రపంచానికి తెలిసేది కాదు సార్. థ్యాంక్ యూ. గాట్ ఇట్? Yes sir. Sorry sir. మిస్టర్ సిద్ధార్థ, వాళ్ళ అభిమానాన్ని కాదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? ఆయన అభిమానాన్ని కాదంటలే సార్, గిఫ్ట్లు వద్దంటున్నారు. అర్థమైందిగా. ఓకే ఓకే ఓకే. సి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్లో ఎవరికైనా ఇవ్వచ్చు, పోనీ నాకివ్వండి. మీరెవరు? నేనెవరా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పీకే బాబు. ఏం పీ గారు? ఏం పీకే అంటున్నారు చెప్పండి. మీరు ఇంకా వెళ్ళలేదా? నమస్కారం గోపాలరావు గారు. కూర్చోండి కూర్చోండి, చేస్తున్న పని మధ్యలో ఆపద్దు. కూర్చోండి. ఏం కావాలండి మీకు? చెప్తాను, అందుకే ఇక వచ్చింది. నమస్కారం చెల్లమ్మ. నమస్తే. నన్ను సత్తి ఫైల్ బాన్ అంటారు. సిటీలో నాకన్నా పెద్ద అర్థం ఉండడు అని నేను అనడం లేదు, పత్రికలు రాస్తూ ఉంటారు. మీ ఆయన చెప్పలా? మీ అమ్మాయా గోపాలరావు? పెద్ద మనిషి అయిన కూతురు ఇంట్లో పెట్టుకుని నువ్వు పెద్ద మనిషిని ప్రవర్తించడం లేదు. 50 crore కాంట్రాక్ట్, అందుకే టెండర్ వేశాను. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్, కానీ నువ్వు క్యాన్సిల్ చేసావు. ఎందుకు? ఒకటే కొటేషన్ వచ్చిందండి, అందుకే మళ్ళా రీటెండర్స్ పిలిచారు. అరే గోపాలరావు గారు, ఎన్నిసార్లు పిలిచినా ఒకటే కొటేషన్ వస్తుంది, ఎందుకంటే ఈ సిటీలో సత్తి పైల్వాన్ ఒకటే ఉన్నాడు. కొత్తగా వచ్చారు కదా, తెలిసి ఉండదు. అంటే నన్ను బెదిరిస్తున్నారా? చూడండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఒకళ్ళ కోసం వాటిని మార్చలేవండి. ఏంటి తొక్కలో రూల్స్? రూల్స్ ఎంత ముఖ్యమో కన్న బిడ్డలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దిక్కులిని వాళ్ళు చేయదు. చెల్లమ్మా, నువ్వైనా చెప్పు. భయపడద్దు, చంపలేదు, బెదిరించా. ఈసారి బెదిరించను, చంపేస్తా. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఫోన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డు వచ్చినా సరే వదలను. ఎక్కడా నాకే కన్ను కొడతావా? ఈవేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఫోన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాధితానికి బొక్క పెడతావా? ఊరుకోను.
ఇక్కడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను చీల్చి చండాడి. మందు పడుదా జోలికి దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాని ఏం చేయదు. ఓకే ప్లీజ్ జాగ్రత్త. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను. కొడితే కొట్టాలిరా, ఫుల్ కొట్టాలి. తాగితే తాగాలిరా, తప్ప తాగాలి. బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తే దించాలి. నా సిద్ధు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చానా? ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది? అక్కడేం లేదు నాన్న. సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళిపోనా? తప్పుకో. అక్కడేం లేదు నాన్న. దొరికిపోయి ఏంటిది? అరుకు. అరుక సరుక? అరుకేరా, పిప్పును వస్తాను డాక్టర్ నోట్లో వేసుకుని అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న. నిజంగా ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదూ. అవునా? మీ అమ్మ గుర్తు వచ్చిందిరా. లేదురా, అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి అలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నా అన్నమాట. ప్రేమకి పగలు రాత్రి అవునురా. చాలే, సంతోషించాం. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడటం. ఇక గొడవలు ఆపవా? రామరామా, గొడవలేంట్రా? నిన్న నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామరుది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు. వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంట? అమ్మా, నేనా? అన్ని అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం? ఇది నాన్న, నేను చెప్తున్నాను. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యు సీన్ దిస్? నువ్వు అనుకుమేసిన పేపర్ లో వచ్చింది. నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడ పెనుకున్నా? మందు కొడతా అదే పోతాయి. ఆగో, ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను. ఇక్కడ వెళ్తున్నా. చాలే, నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఇది ఎవడు చెప్పు. న్యూస్ పేపర్? ఈ న్యూస్ ఎవడు చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్ లో పడేందు సిగ్గలేదు. కూల్ రా, రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్ లో కనిపిస్తే తప్ప. తండ్రి పైకి వస్తున్నా చూడకపోతున్నావురా? కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. అన్యాయం ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కొట్టుకుని మాటలు చేసే పని, నేను లుంగి ఎగ్గొట్టి చేతలో చేస్తున్నావా? రెండవ కూడా చాలే. పొద్దున్నే లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెసలతో గొడవ. ఈ గొడవలని ఎప్పుడు మానేస్తావు చెప్పు. ఇంకా డేట్ ఏం అనుకోవాలా? నువ్వు ఇలా ముందుగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరి సరిగా చెప్తున్నాను. వయసు తగ్గట్టు బిహేవ్ చేసావా? సరే సరే, లేదా నేను నీతో మాట్లాడను. ఎంత నేర్చున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చిన మంది బాగోలేదేటి. చేంజ్ ద బ్రాండ్. ఎంతున్నాడో లేదో వాడను అంత మాట్లాడతాడరా? ఎవరన్నా? నా కొడుకు. ఎవరన్నా అంటే? నాతో మాట్లాడటరా? అరే ఆ బచ్చా గారిని నాలుగు రుంజు పెట్టుకొని నీతో మాట్లాడమని నేను చెప్తాన్నా? నా కొడుకు నేనే కొట్టలేదు. ఎప్పుడు ఇవి కొడతానంటే తప్పే. కూర్చోన్నా, కూర్చోన్నా. ఎప్పుడా కూర్చా అన్నా? నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు. చిన్నోడు వాడి మాట నా మాట వాడు మాట్లాడు. అని ఎలా పెంచాను రా ఈ చేతులతో?
నూకాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో మా ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంసారం చేసేవం లేదు. తోడిని కానీ నా చేతిలో పెట్టిస్తాను. ఊళ్ళో పాతట్టేశాం, ఇక్కడ కాదే మా ఊళ్ళో. వీడు అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలీదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదు అన్న. ఈ మధ్య అన్నకు అడిగావా అన్నా, అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. నీకిష్టం చెప్పేసి సిగ్ని బిర్యానీ పట్టుకొచ్చాను, కొంచెం తిని బొచ్చా. ఏంట్రా అడిగావా? ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న, నా బాబు కదా, తిను. నా గురించి నేను తిన్ను, నువ్వు తిండే తిను. ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నాను? ఏంట్రా నేను తిన్నా అంతే. నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు. అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా. ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం. ఇదో వేళకోళం అయిపోయింది. అరే అంత మాట నగరా, నిదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు రేపటి నుంచి చూసుకో, అయ్యి అస్సలే మానేస్తావా? రై నువ్వు ఇప్పుడు ఏది మాట్లాడినా సరే తాగుబోతారు మాట అంటారు రా. నువ్వు రేపు చూసుకో, షాక్ అయిపోతావు. చూద్దాం, అలాగే చూసుకుందాం రా. నా బాబు కదా, ఓ ముద్ద తినమ్మా, దా నా బంగారు. తినరా తిను, ఇదో మొక్క తిను, ఈ మొక్క నువ్వు తిను. అలాగే తినలేరా, ఇదో ఈ మెత్తల మొక్కలు నీకు, ఈ మురుసలు నాకు. ఇంకొక ముద్ద నా బంగారు కదా. భయంగా ఉంటే వచ్చి నా పక్కన బొజ్జు నాన్న, దా బొజ్జు. బొజ్జు నాన్న, నీకేం భయం లేదు. మీ
విత్ సిద్ధార్థకి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందు అయిన శ్రీ సత్యనారాయణ దూబే అలియాస్ సత్య పహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. మేము పిలవగానే ఈ ప్రోగ్రామ్ వచ్చేందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తున్నావన్నా. ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్ తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పారు గాని వేసుకోవాలని రూల్ ఉందా? లేదు. కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడూ శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు, 6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకు ఉన్నాడు? ఇన్ని తెలుసుకున్నోడివి, అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి, అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు. అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఏయ్, కెమెరా ఆపండి, ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెట్టబోతున్నావురా. అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళు అంటే ఆ కాంట్రాక్టర్ లాభాలతో సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. అదేంట్రా, ఎవరో కొత్త కాంట్రాక్ట్ వస్తాడు కొత్త కాంట్రాక్ట్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకుంటున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐ యామ్ ద కాంట్రాక్టర్, చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్య బాబోయ్, నిజమే? యా, నమ్మ బుద్ధి కాడలేదురా. నేను నన్ను గుర్తుపడావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. అదేరా, నువ్వు పాల అన్నారావు గారి చెల్లెలు గోకే అని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి చూపించింది కదా. మన కొనబాబు గారి సైకిల్ దొబ్బికెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయిచు కొడితే నీ బుర్ర బొక్కబడింది, నేనే కదా హాస్పిటల్ తీసుకుని కుట్లేచింది. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది, గుర్తొచ్చింది కదా. తర్వాత కొడుకుందా, ముందు మామూలు పరిచేస్తాం. మన కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా? ఎవడో కాదు, నా ఫ్రెండ్ ఇరుబాబు గడే వీరేంద్ర. ఆ ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో గానీ నాకు మాత్రం ఇరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా, చిన్నప్పుడే వీడు చూసి పెద్ద దొంగ అవుతాడు అనుకున్నాను. ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు, కింద అంటే అంతా ఇంత కదమ్మా. ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో, దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడు చెత్త. ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పలేవు. చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? ఇదిగో టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు గుళ్ళు కొబ్బరికాయ కొడు ఆలస్యం చెప్పేదా? మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. ఏదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రాజు, ఆ రాజు సార్, ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామని, అంటే బిజినెస్ తో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాసలో మంచి బేస్ ఉంది. మనం ఆల్రెడీ సత్తి పహల్వాన్ కాదని కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి మనకి ఇతనే కరెక్ట్. ఏం లేదు, ఈ సైట్ కి నేను ఎప్పుడంటే ఎప్పుడు రాలేను.
నువ్వుంటావు కదా, నువ్వే చూసుకుంటే బాగుంటుంది. నాకు వదిలేసాయి, నువ్వు హ్యాపీగా కడు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించి అమ్మా. వాట్ కట్స్ హి హాస్ నో, సత్తి పల్వాన్ కి చెమటను పట్టి ఇచ్చేసాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు, అతనితో గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నా కాదు. ఏయ్ అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్ యూనో. మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది, మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు, 100 సార్లు. ఏ శ్వేత, ఒక్కసారి పరిచయం చేయవే. ఓకే ఓకే, మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్, అది కలుద్దాం. ఏ శేఖర్, అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్. వావ్, వాట్ హ్యాపెన్డ్? అటు చూడండి. హలో సార్. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేస్తాడా? ఐ హేట్ హిమ్, హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటంటే మాటే, ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే, మనమే పరిచయం చేస్తాం. మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్ గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. నేను మీ ఐ టు ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. ఓ సారీ, టెన్షన్లో నేనేం మాట్లాడుతున్నాను. టెన్షన్ ఉంది, మీరు నా చేయి వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. నేను పొరపాటు చేశానండి. ఏంటి, నా చేయి పట్టుకున్నా? మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే, నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా యా. నా వెనక టేబుల్ లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్ సిద్ధార్థ్. హాయ్, హ్యాపీ. ప్లీజ్ సిద్ధార్థ గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను, ప్లీజ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా హ్యాక్ చేయండి ప్లీజ్. నో నో, ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే, థ్యాంక్ యూ గురుజీ. మీరు నా కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఇప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదా. అవునండి, ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. శీతల్. హాయ్ శీతల్. ఐ యామ్ రాణి సార్. రాణి, ప్లీజ్ సిట్ డౌన్. ఓ ష్యూర్ ష్యూర్, థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. అదేంటి, మీకు తన పేరు తెలియదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశం కూడా. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యునో, అసలు పేరు తెలుగుడనే ప్రేమించుతాం. ఏంటి స్వీటి చెప్పే? అయితే మా శ్వేతను మీరు స్వీటీ అంటారు అన్నమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్ సార్, మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇప్పుడే, ఇక్కడే. మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకుందా, ఫ్రెష్ ఫీల్ అవుతుందా? ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం, బాయ్ ఫ్రెండ్ అంటగా బిల్లు మనం కడితే బాగుండదేమో. యూఆర్ రైట్, యూఆర్ రైట్. సిద్ధు, కమ్ ఆన్. ఏంటి, ప్లీజ్ పే ది బిల్. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే సార్. యెస్, ఓకే, బై బై డార్లింగ్. కమ్ గర్ల్స్, లెట్స్ మూవ్. కూర్చోరా సార్. అరే పీకే బాబు, వాట్ ఈస్ దిస్? నా కొలిక్ పోయి నా కాలం పడతా ఉండి మరీ పబ్లిక్. ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి, ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు? బిల్లు కూడా నాది. కాఫీ సార్? ఓకే. బిల్ సార్? ఓ సో ఫాస్ట్. థాంక్ యూ సార్. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హావ్ ఎ నైస్ డే. మీరే చెప్పకల్లా. 3650. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కారణంగా గవర్నమెంట్ మనల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అంటే ఇక ఏ కాంట్రాక్ట్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ లేదు. పైగా కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న థీమాతో నేను చెప్తున్నా వినకుండా మెటీరియల్ అంతా ముందే పర్చేజ్ చేశారు. మనకు ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ప్రెజర్స్ మొదలయ్యాయి. దీనంతటికి కారణం ఆ ఇంజనీర్ గోపాలరావు గారు. ఎవిడెన్స్ మీడియాకి ఇచ్చిన సలగాన్ని లేపియా.
అదెప్పుడో డిసైడ్ అయ్యాను. వెంటనే లేపేస్తే అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. జనం ఇది మర్చిపోయే టైంకి వాడు చస్తాడు. ముందు మనల్ని కాదని కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేస్తే అది పూర్తి కాదని కాంట్రాక్టర్లందరికీ తెలియాలి. సత్యపాల్ వంతు కావాల్సిన కాంట్రాక్ట్ ఎప్పటి తీసుకుంటే అది పూర్తి కాదు. రేయ్, మమ్మల్ని కాదని ఎవడైనా పండకొస్తే ప్రాణాలుంటావు. ఏంట్రైతే పల్లాపేసి కూర్చున్నారు రెడ్డి? సత్తి ఫైల్ మనము సృష్టి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. అన్న లేడు, ఎందుకో మీ వాళ్ళు వచ్చి మా వాళ్ళ పనులు చేద్దానంట. వాళ్ళేమో పనులు మాహనం కూర్చున్నారు. మా డబ్బులు ఎవరితారా? నువ్వు ఇచ్చిన వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాహనం కూర్చోవాలి? ఏంటి ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకున్నా? ఇచ్చేది వదలవా. నా చొక్క చూడు. కాంట్రాక్టర్ రాకపోతే మీరు మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటు కోసం కూలీ చేసి మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నది మూడు వేలు తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. ఏయ్, సరిపోతా? సరిపోయింది. ఓకే, నెక్స్ట్ సండే మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఓకే సార్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫంక్షన్ కి సిద్ధార్థ్ ని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఛానల్ అతని చేతిలో ఉంది కాబట్టి కాలేజ్ కి పబ్లిసిటీ వస్తుంది. వాట్ డు యు సే? కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే సరిపోదు, అతన్ని నువ్వే పిలవాలి. మీరు ఏంటండి ఇది? బొమ్మనుకుని నేను లోపల. ఇది కాదండి. మరి మీ మూలంగా నేను ప్రాబ్లంలో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లంలో. అసలు ప్రాబ్లం ఏంటండి? మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లంలో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే, నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారో, 10 మంది 20 మందికి చెప్పారో, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడ తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడ ఏం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, 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 అంతే.
ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబోయ్ ఏంట్రా ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా, తర్వాత పూర్తిగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా. అది మీ చేతిలోనే ఉంది. ఓకే బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోద్దమ్మా? వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరికి కలిసే ఉద్దేశంతో వచ్చాను. అది అండర్స్టాండింగ్ లే. డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు, మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ సారీ హిస్ పర్సనల్. సారీ, ఇట్ ఈస్ సౌండ్ పోస్ట్. ఓకే ఓకే సో ఇట్ ఓకే సార్. మీరు క్లారిటీ, మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి, నేను మీ పర్సనల్? పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా, అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే గైస్ ప్లీజ్ క్యారీ. ఓకే, ఇప్పుడు దొరికావరా? ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు, ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలుసుకోండి. మ్యాటర్ ఏంటంటే, మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే, అది నా ఉద్దేశం, మన ఇద్దరి మధ్య లింక్ సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ అని ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా, అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్, మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి, మీరు నాతో ఏమన్నారో, నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్ లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి. నువ్వేటే బాబు, ఏం చేస్తావు ఇక్కడ? క్యాసెట్? ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్ తీసుకెళ్ళు. Have a nice time. Nice time, sir. Sir, Velandi. Have a nice time. Velandi. Nice time, sir. Hey, hello. Inda padipotha unde. Please. To door is 70. Vishayam ento teliya varaku nenu ikkada nunchi velle teliyadu. Vishayam? Ee vishayam? Prema vishayam. Prema vishayam ante nenu andanga lena? Andam ante chadu leda? Chadu ante personality leda? Personality ante what else? Mari inkem kavali? ఏం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా? ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే తెలీదా? వై నిన్ను కాటే అన్న.
సాక్షిలనే చూస్తా కుమారి టీవీలో ఏమొచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈయన గొడవలకి అంతు లేకుండా పోతుంది. ఆయన కాపలాకాయలా చస్తున్నాం. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా. ఏంటి ఓ గూర్ఖ వెనకాల తిప్పంటావా? అది కాదరా, మీ నాన్నకు ఒక ఆడతోడు చూసామంటే అటు కాపురతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది. గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా, ఉపమా రెడీరా. ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. ఏ వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైంది. ఎరా, ఇంటి మనిషి అంటున్నావు? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళ్దాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళ్దాం. ఎంతకంటే రెడీ అంటరా? మరి ఎవరు రెడీ? రెడీయే సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం. అర్థమైందిరా, టింకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు. చూసుకో సంపేత్తను. ఫోన్ చేద్దాం అనుకున్నాడు బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా, ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు.
అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబా. అవునవును మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నామే రుచి పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. ఆపు, ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం, త్వరగా వచ్చేయండి. ఆ వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాడ మనమే వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కడగా ఉంటదేమో కదా. కడగానే ఉంటుంది. మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంత వచ్చేద్ది. ఏ వాడు ఏమైనా అంటా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు మనం చాలేంటి? పద పద తీసుకోండి. కతికితే అతకదా అంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందన్ గురించి మీకేం తెలుసు అండి? వాడిని గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబా. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు? మనోడు గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి? అసలు మ్యాటర్ వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి? మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పనిచేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టు ఉంది. మనం మనం తీరిగా కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేసింది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్, నీకు నచ్చింది కదా? అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా. చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు మీకు అర్థం కావట్లా, నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు, నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్ళికొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు, ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా? అంతే కదా. అంతే అంతే, ఆనందం పట్టలేక. నాకే జరిపిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తరే కామెడీగా ఉంటదని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవింద్ గారు, మాకు అలాంటి పట్టింపులు ఏవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఊహించి లోపల బెడ్లు అవి చిచ్చి కుర్చీలు అవి ఏర్పాటు చేశా. మీరు వెళ్ళండి. గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది, ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా? కమాలియా, ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళైంది. చంపేశావు కదే, ఎలక మీద ఏనుగులా పట్టావు. కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి నుంచి చూడుపట్టాడు? దొడ్డు గుమ్మంలో నుంచి. ఇతని పేరు బుజ్జీనా అన్న. మన వీధి చివర ఎస్టిడి బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టిడి బోండా గానీ చేసుకుంటావా? నిన్ను దబాయించావు గానీ నీ కూతుర్ని ఇష్టపడే కుర్రో నీ వీధి చివర పెట్టుకుని ఊరం తగ్గుతావేంది? అసలు మీలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి? ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నువ్వు పడుకో,
కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్లి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి? స్త్రీ జనోద్ధారకుడు కదా ఆయన, మరో విరుసలింగం పంతులు అయిపోతామని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రచ్చిపోతున్నారు? ఎలాగొలగుందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్లలు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటా. అబ్బాయి, దానికి తెలిస్తే ఎంత బాధపడతాయి. నూకాలకి ఏమే నూకాలు చూసావా? నీ కన్న కొడుకే నీకు సవితని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుక వాడికి అన్యాయం చేసినా ఒక భర్తగా మాత్రం నీకు ద్రోహం చేయలేను. నూకాలు ద్రోహం చేయలేను, చేయలేను, చేయలేను. గోవిందరాజు గారు ఓరక్షణ తగ్గించండి. అసలు అమ్మమోహం గుర్తుందా నీకు? అందుకే కదరా ఫోటో పెట్టినాను. సంతోషించాలి. చూడు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఒరే ఒరే, ఆ మాట మాత్రం అనకరా. అయితే ఒప్పుకో. ఒప్పుకోరా గోవింద్. నాన్న తలుపుపాడంటే ఒప్పేసుకున్నట్టే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతంలో హిందీ టీచర్గా పనిచేస్తాను. ముగ్గురు చెల్లెలు పెళ్లిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేశాను. మూడో అమ్మాయి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా తెలియకుండానే వచ్చావా? కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. అదొక పద్ధతి వెంకటేశ్వరరావు. అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి అక్కని తీసుకురామా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆనలేదు. లడ్డు కాదరా? ఏంటి అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో మాట్లాడారంటున్నారు కదా, మాట్లాడేవండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటే, ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడాక చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్? సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చలండి. ఇది నా తీసుకో. చెప్పారుగా మా వాడిదే ఒక పద్ధతి అని. సేఫ్ పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. ఎవరిగా నువ్వు నీ మొహం అవడను. దా ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్క మాసుగాని, లేబర్ మేస్తుని, దుమ్ము దూళ్ళు ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో. ఏ నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు ఉంటే ఏమీ లేదు. పాన్, బిడి, చుట్టా, సిగరెట్, విస్కీ, కిస్కీ, మట్క, గుట్ట, అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాసు మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నాలాంటి వాడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెల్ని బండ మీద పడ్డా, బండెల్ని గుడ్డి మీద పడ్డా, పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకో. అది కదండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు. ఓకే, కమ్ ఆన్. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూజ్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆ ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటా రావు. వెల్కమ్ గోవింద్. పిల్లలకనే పండగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్లి అయిపోతుంది. కట్టడానికి తాళి ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా?
నాకోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తే నేను రావాలే గూట్లే. అదేంటంటే అలా మాట్లాడతారు. 1 మినిట్ నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి పావు గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తత్తురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతా మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకి ఎంత రెడీనా? అమ్మునే పూచ, ఇంతకీ అంత రెడీనా? ఇంతమంది వచ్చారు, నోడు పెగటం లేదా? ఎదవాడుతో మాట్లాడుతున్నారు అనుకోండిరా, మొత్తం మీరే అనుకోండి, ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. ఎందుకు నా వెనకరండి, ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వెళ్ళేం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్రతోనే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తత్తుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకాలు చక్కెర పాలు గవే కదా? గవే కదా ఏంటి నా బొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకుడు ఎన్నున్నాయి, బోరెడు ఉన్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. చిట్టీలు చిన్న నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. నువ్వు ఉండరా మూడా లైన్లో ఉండు. చెప్తే వినిపించుకోవాలి. సీఎం గారు పెళ్లి ఎక్కడా కలసం ఎక్కడా? సారీ నిన్ను కదా అయ్యా స్వామి, హం కూర్చునే కర సక్తే, నేనేమి చేయలేను. చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. కరెక్ట్, నువ్వేం చేయలేవు. వంతులు కనపడటం లేదా? ఏమిటో మీరు చెప్పేది సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా. ఇప్పుడు ఎలారా వెళ్ళిప్పుడు వాయిదేసి తర్వాత పెట్టుకుందా? చాలా పవర్ఫుల్ పంతులు చెప్పారు. అవును సరే, ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసా? పెళ్లి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులు అయితే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాళికంటే పంతులు మెళ్ళో కాదరా, పెళ్లి కూతురు మెళ్ళో. తప్పదా? తప్పదు. అయితే ఓకే, వెళ్తున్నాలే. ఏమండి తాళి పుట్టేదండి? ఇదిగో ఇక్కడ ఎవరికైనా అడుగుతావు ఎత్తుకో. తాళి పుట్టు కనపట్ల కనపట్ల. అశుభం అశుభం, ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చినంతా భోజనం చేసి ఎవరింటికి వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తం చెప్పు, అప్పుడు చేసుకుంటా. లే, దగ్గరలో మంచి తాళి బొట్టు కూడా రెడీ. పంతులు గారు అయ్యా, మూడు సరిగ్గా లేనట్టుంది, కాస్త మూడు ముళ్ళే వెయ్యండి. అక్కడ రెండేసి నీ పే కొడేసా, పేడ వదిలిపోతే. బాబు పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. ఒకదాని టెన్షన్ పెట్టకో, తల ఉంచండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగ్గా దగ్గర తీసుకొచ్చారు కదా, పాతికేళ్లగా పాతి పెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పు గిద్ద చూస్తారేంట్రా? గుడ్లగూప కొడుకులారా. గోవిందు, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరిజం చేస్తారు, కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది, ఏ రాత్రి అయినా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా, సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా. శనిగ్రహ ఏంటి? పాలు పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలు వద్దు. ఏంటండి, పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం విగ్రహాన్ని నాకే ఇబ్బంది లేదు, ఇటీ తవ్వుతాను. పేపర్ చదివేశాను, పాలు తాగేశాను, ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను. పూలతో రెచ్చగొడతారు. ఓకే, అది పూలు. Thank you.
బయట గాలికి మీద పడింది. నేను తీరేదు, నేను నట్టలోను కాదు, గాలికే పడి. నువ్వు పడుకో, నేను పడుకుంటా. సర్లేండి సర్లేండి, జరిగింది అయితే జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సింది అయితే ఆలోచించండి. పైడి తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు, ఒకటి బెడ్ రెండు ఫుడ్. బెడ్దే ఉందలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిక్కొకటి మరి గుర్తొస్తుందిరా. చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను. ఏ ఫుడ్ పెట్టినా గడ్డరా. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తలదించుకునే చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. అయ్యో జాగ్రత్త అండి. ఏంటి ఫోజు, సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి. చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా, ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు తాగు? మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తా? తప్ప అండి. Oh.
నీ చూపే నన్ను పెట్టనే పెట్టనే నేను ఆఖరి సరిగా ఈ గుడికి వచ్చింది నూకాలతోటి, ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి నీతో వస్తున్నా. అరే మా ఈరుబాబు ఉండు పరిచయం చేస్తా. ఈరుబాబు వీడొచ్చాడేంటి ఏట్రా పిలుస్తుంటే తప్పించుకున్నావేంటి? ఎటువైపు పొద్దున గుడికి వచ్చావు? చిన్నప్పటిలాగే చెప్పులు కొబ్బరి చెప్పులు తోపెతావనా? ఇదో శాంతి, ఈ నా ఫ్రెండ్ అసలే చిన్నప్పుడు ఇడికి వేసుకోవడానికి చిరిగి నిక్కర కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఓవర్ గా సంపాదించేసి ఫ్లైఓవర్ గా వెళ్తాడు. వస్తానండి. అడిగా నువ్వును మన డ్రిల్ మాస్టర్ అప్పలరాజు గారు అమ్మాయి. అప్పట్లో ఈనుపుల్లో ఉండేది, ఇప్పుడు మంచి ఏపుగా తయారైంది. అయితే నేను వినదాన ప్రకారం నువ్వు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనమాట. గోవిందు ఇదో శాంతి, ఈ లేదు ఈ అమ్మాయిని ఏడో తరగతో గోకిసేవాడు. చాలు చెప్పండి. చూసావా చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలి ఎంతో ఉపయోగపడిపోతుందో. ఓసారి వీడు నేను గోకిడి తెలిసి మీ నాన్న సైకిల్ ట్యూబ్ పట్టుకుని వీడు వెనకాలే పరిగెత్తాడు, వీడు మాత్రం తక్కువ వీడు చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. శాంతి వీళ్ళిద్దరు గొప్ప లవ్ స్టోరీ అనుకో, ఎందుకంటే టూరింగ్ ట్యాక్స్ లో గడ్డి మేడ దగ్గర చేలల్లో తోడల్లో పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ చూడలే చచ్చేవాళ్ళు. చెప్పనివ్వండి. సరిగిన అమ్మాయి వీడు నేను లేపుకెళ్ళిపోయి చెప్పేసి దిగులతో మీ నాగారు పాపం చచ్చిపోయారు కదా, ఓ నూతులో దూకి ప్రాణాలు తీసుకున్నారా? మా నాన్నగారు చచ్చిపోలేదండి. ఏ మా నాన్నగారు అప్పలరాజు గారు కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయ్యో, అంటే మీ అమ్మగారు అప్పలరాజు గారిని వదిలేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చూస్తున్నారా? నా పేరు పద్మ కాదండి, ఝాన్సీ. మా నాన్నగారి పేరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నేనే ఉన్నాను. లేకపోతే ఏంటండి ఇది? ఏంటండి వెళ్ళిపోయింది సంతోషమా? నువ్వు వేడవరా, నా బండ్లు దింపేస్తావే. దింపావు కదా గోతులకి, ఇది చాలు. శ్వేత ప్లీజ్, ఫ్యాన్స్ మాత్రమే వరకు, వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఫ్యాన్స్ నా ప్రాణం. ఏంటో అర్జెంటు, సరేవేండి.
ఈ మధ్య అమ్మాయిలు అండేసం తిరుగుతున్నావంట? అమ్మాయిలు కాదండి, అమ్మాయి. సర్లే, ఏదో ఒకటి తిరుగుడు తిరుగుడే కదా. అడిగేవాళ్ళు ఎవరన్నా? ఎవరా అమ్మాయి? చెప్పి తిను. మాట్లాడమే. అది శ్వేత అని ఫ్యాషన్ కాలేజీలో ఫ్రెండ్. ఏంది లవ్వింగ్ కొంచెం అలాంటిది. ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు, ఈయన వెళ్ళి మాట్లాడొస్తారు. చాలా పెద్ద కొంపే. ఏమండి ఏమండో, ఇది పెద్ద ఇంట్లో వాచ్మెన్ కూడా పెట్టుకోలేదండి. రావు గారు, నథింగ్ టు వరీ, జస్ట్ బిలీవ్ మీ. నో 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 ప్రాబ్లమ్ సార్. నువ్వేంటి ఇక్కడ? నా ఇంటికి వచ్చి నన్నే ఇక్కడ ఉన్నావు ఏంటని అడుగుతున్నావా? హోరణి, ఇది ఇది నీ కొంప. అయితే నా పని శురు అయిపోయినట్టే. పూజమాడుతుంది నీతో చాలా విషయాలు మాట్లాడరా. బాబాయ్, నువ్వు కొంచెం మాట్లాడుతున్న కొంపలు కూలిపోతాయి, చాలా మాట్లాడాలంటున్నావు. అదే టెన్షన్ పెట్టకుండా అర్జెంట్గా చెప్పు. అమ్మాయి, ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా బ్యాలెన్స్ పెట్టావా? మొన్న నువ్వు కొట్టిన దెబ్బకి 4 రోజులు ఎదురా, ఇంకా తీరుకోలేదు. అవును, నన్ను నా భార్యను విడదీయాలని నువ్వు ఏమన్నా ముక్కున్నావా? చౌరుగా విడదీయడం ఏంటి? కలుపుకోవడానికి వస్తాను. ఏం కలుపుకుంటావు? నా ఆస్తిని కలుపుకుంటావా? చౌరుగా ఎదవెగసగలు నువ్వును. కోట్లు విలువ చేస్తాను ఆ కోడుకొడుగా, నీ ఆస్తి నాకు ఎందుకురా? ఇప్పుడు ఆడ విషయం చెప్దాం అనుకుంటాను. సంగతి అన్నావు అనుకో, కరెంటు సంగతి కాకల గిలగల కోట్టుకుంటావు. అది నాకేం కొత్త కాదులే. విషయం ఏంటో అర్జెంట్ గా చెప్పు. ఇప్పుడు మా అబ్బాయి తెలుసుగా సిద్ధార్థ, అదే టీవీలో చేస్తుంటాడు. వాడు మీ అమ్మాయి. మా అమ్మాయి లవ్ చేసుకున్నారు చూడు, ఎలా షాక్ అయ్యావో. నాకు నిన్నే తెలిసిందిరా, ఏమైనా ఇన్నాళ్ళు స్నేహితురాని మనం ఇప్పుడు బంధువులు అవుతామరా. ఆగు ఒక్క నిమిషం, ఇక్కడ ఆగు, ఇప్పుడు వస్తాను. రే త్వరగా వచ్చేసాయి. ఇదిగో నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు. నీకు సీసీటీవీ సిద్ధార్థ్ తెలుసా? సే ఎస్ ఆర్ నో. కమ్ ఆన్. Yes, daddy. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు? Yes, daddy. ఇది నీ ఫైనల్ డిసిషనా? ఎస్. వచ్చావా? నా కూతురుతో మాట్లాడు. ఏమంటారా? నీ కొడుకుని ప్రేమిస్తా నేను చెప్పానా? మరి ఇంకే, నువ్వు మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరిని పెళ్లి చేసేస్తే నేను నా కోడల్ని బంగారంలో ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా. షట్ అప్, షట్ అప్ విల్ యు. అదేంట్రా? నోరు ముయ్యి, మాటకు 10 సార్లు రా రా అని నన్ను టార్చర్ పెడుతున్నావు. కర్మకాడి ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన పాపానికి ఇంత చిత్రహింస పెట్టాలా నన్ను? అదేంటి ఇరుబాబు? ఇరుబాబు కాదు, వీరేంద్ర కాంట్రాక్టర్. అది అది నా లెవెల్, కాంట్రాక్టర్. నీలాంటి కూలికి జీతం ఇస్తాను తప్ప స్నేహితుడిగా ఒప్పుకో. అలాంటిది సంబంధం కలుపుకుంటామని ఎలా అనుకున్నావురా? నిన్ను చూడు, నీ అవతారం చూడు, నన్ను చూడు. నువ్వు నా వ్యంకుడివా? ఏమన్నా నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పట్టుకెళ్తావా? చూసావా ఇల్లు? చూడు, నీలాంటి 100 మంది కూలీలు సంవత్సరం పాటు కట్టారు దీన్ని. అలాంటి ఈ ఇంటితోనే సంబంధం కలుపుకుందామని వచ్చావా? తప్పైపోయింది సార్, వాళ్ళు ప్రేమించుకున్నారని. ఆ ఒక్క కారణం వల్లే నువ్వు ఇంకా నా ముందు నించున్నావు, లేకపోతే మెడపట్టి బయటకి ఎంటేసా వాడిని. ఇదిగో నా కూతురు నీ కొడుకుని ఇష్టపడుతుంది కాబట్టి, వాడు నీలాంటి వాడు కాదు కాబట్టి ఒక్క షరతు మీద పెళ్లి కొప్పింది. ఏంటి సార్ అది? వాళ్ళ పెళ్లి జరగాలంటే వాళ్ళ జీవితంలోకి నువ్వు రాకూడదు, ఉండకూడదు. అర్థం కాలేదా? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెంచుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి, కానీ కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఆలోచించుకో, నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. గోవిందరాజు ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించడం మీదట నిందితుడు పాండురంగ దుబే అలియాస్ పాండు పహిల్వాన్ ఉద్దేశపూర్వకంగానే ఎస్ గోపాలరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఈ కోర్టు విశ్వసిస్తూ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
తమ్ముడు, నువ్వేం కుబులవ్వకు. హైకోర్టులో సోమవారం బెయిల్ అప్లై చేస్తా, నిన్ను బయటకి తెస్తా. నేను బయటికి రాకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఈ నుంచి చర్లపల్లి జైలు పోయేలోపు ఆ గోవిందరాజులు గారిని ఆ డెంటున్న ఐదు కుక్కల్ని ఖతం చేయాలి. తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించాలి. నువ్వెవరు? కోర్టు లేవా? పోలీసు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరిగినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి, కానీ కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాను. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చా నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోకి బయటికి పోవచ్చు. రాయ్, పోతాను పోతానని బెదిరించడం కాదురా? నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నూరా శాంతి, వాడిని ఆపితే నేను అవమానించట్లే. పోరా బయటికి.
మీ నాన్న మొండోడు బండోడు అనుకున్నాను కానీ కన్న కొడుకుని బయటకు ఎంటేసి కషాయవాడు అనుకోలేదయ్యా. మా నాన్న ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆడు చేసే పనులకు ఎప్పుడు అర్థం ఉండదు. చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ గుంజీలు తీయించాడని రాయితో ఆయన బుర్ర బద్దలు కొట్టాడు. వాడిని సేవ్ చేయడానికి ఆ నెల నా మీద వేసుకున్నాను. ఫ్రెండ్ కదా సార్, అలాంటి చిన్నప్పటి ఫ్రెండ్ నాకు వియంకడ అవుతున్నాడని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? ఏమే నాతో ఇప్పుడు చెప్పారండి. ఇదొక పిచ్చి మొగం, మతిమరపు ఎక్కువ, దాన్ని వదిలే. అంతెందుకు, ఒకసారి ఈ తాగుడు వాగుడు మానేయమన్నాను నన్నే కొట్టబోయాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడు. ఆహా బండోడు వినడు, మర్చిపో అంటే జరిగింది మర్చిపో అని. ఏం లేదు బాబు, అన్ని సవ్యంగా జరిగితే వచ్చే 14న బ్రహ్మాండంగా ఫంక్షన్ పెడదాం అనుకున్నాను. సర్లే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్న తర్వాతే పెడుకుందాం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెట్టేస్తాను కానీ వద్దులే. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఎందుకు? మంచి ముహూర్తం అది చూశాను. మీ ఇష్టం. థ్యాంక్ యూ బాబు. సత్యహరిశ్చంద్ర కూతురు నాకు అసలు ఎప్పుడు చెప్పావు నువ్వు? అలాగే మొగుడు అబద్ధం చెప్తే సపోర్ట్ చేయొచ్చు. అది ముందే చెప్పాడు. లాయర్ రాసిన చాలు, 14th ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాయి. అది ఏమో ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏంటిది గోవిందు, చిన్నప్పటి నుంచి సిద్ధుకు సంబంధించిన ప్రతిదీ పండగలా చేసేవాడివి, ఇప్పుడు ఆడికి నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా నువ్వు చేసింది మాకేం నచ్చలే, మాట్లాడు గోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు. ఏమైందండి? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెచ్చుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం. ఎంత బాధని గుండెలో దాచుకున్నారు. ఏమండి మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి. మై ఫ్రెండ్స్, నా కూతురు ఎంగేజ్మెంట్ కోసం బెల్జియం నుంచి ప్లాటినం డైమండ్ రింగ్స్ తెప్పించాను. యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? 1 crore 50 lakhs. కోటి 50 లక్షలు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డాటర్. నీకోసం ఏమైనా చేస్తానే. సిదు, వాట్ యు ఫీల్ అబౌట్ దిస్? కమ్ ఆన్ సిదు, సే సంథింగ్. కూతురు కళల్లో సంతోషం చూడడానికి కోట్లు ఖర్చు పెట్టే మీ డాడీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి నా తండ్రి కళ్ళేనందుకు బాధగా ఉంది. కమాన్ సిద్ధు, లేని వాడి గురించి ఎందుకు మాట్లాడడం? ఫర్గెట్ ఇట్. Yes, నా తండ్రి లేనివాడే, అందుకే ఈ రోజు ఇక్కడ లేడు. స్టార్ట్ చేద్దామా? కమాన్. 1 minute. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నా తండ్రి గురించి కూడా తెలియాలి. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడున్న ప్రతి చోట గుడి ఉంటుంది. గుడి లేని దేవుడే నా తండ్రి గోవిందరాజులు. సిద్ధు ఇట్స్ ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు ఇది కానిచ్చేస్తే. ష్యూర్. ఈ రింగ్ తొడిగే ముందు
నాదో కండిషన్. ఏంటది? నువ్వు మీ నాన్న నుంచి విడిపోవాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు, కనీసం చూడకూడదు. What? సిద్ధు, ఏమైంది? Have you gone mad? నీకేమైనా మతిపోయిందా? విడిపోవాలి అని అనందుకే నీకంత కోపం వచ్చింది. మరి నా తండ్రి నుంచి నన్ను విడదీసినందుకు నాకెంత కోపం రావాలి? ఈ పెళ్లి జరగాలంటే మేము శాశ్వతంగా విడిపోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు. కండిషన్లతో కాంట్రాక్ట్లు చేస్తారేమో కానీ కోపరాలు చేయలేరు. వీరేంద్ర గారు, కూతుర్ని అత్తవారింటికి పంపించడం సాంప్రదాయం, అల్లుడిని ఇలరికం తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. దేవుళ్ళు లాంటి మా నాన్న ఈ రోజు దిక్కులేని వాళ్ళ ఆ మూల ఉంటానికి కారణం మీరు, మీ కండిషన్లు. నాన్న, జరిగిన అవమానం చాలు, ముందుకు రా. అరే సిద్ధు, ఏంట్రా ఇది? ఇక్కడ దాకొచ్చే శుభకార్యాన్ని కాదని? శుభం కోరేవాడు చేస్తేనే అది శుభకార్యం అవుతుంది. అతను కోరుకుంటుంది మనశుభం కాదు, అందుకే ఇది జరగదు. అలా అనకరా నా మాట. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. సిద్ధు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మా నాన్నకు జరిగిన అవమానం కంటే ఇది ఎక్కువేం కాదు. ఇది నీకు తెలియచెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చాను. తొందరపడుతున్నావు సిద్ధు. ఇప్పటికే ఆలస్యం చేశాను. పద నాన్న, మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవ్వా. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు. ఇదే పాప. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ఈ ఇల్లు మీద అండి? అవును బాబు. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలో వచ్చారటండి. ప్రజల వద్దకే పాలన లాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబు తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం, సరేనా? అలాగే. బయలుదేరా, మీకు ఆలస్యంలో ఉంది. నమస్తే సార్. తింగరాదవలో డబ్బులు ఇవ్వకుండా తప్పించేసుకున్నాం. గెడ్జా, ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇటు మరీ ఎటు మొక్క పెట్టాడు. నిశ్చితార్థం నేను రాకపోతే నువ్వు ఇలా ఎడితే ఉన్నా సీన్ గడితే ముందే చెప్పాను సినడా. ఎవరు ఏం చేయడో తెలుసా? విశాఖ ఎక్కడ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను. గుడిని దాకా బాగానే వచ్చాను, అక్కడ టీసీ గడ్డి పీగట్టు బయటికి వెంటాడు. ఉరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా, ఎండేంటి సినిమా అన్నాడు. ఏదో ఓటం నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి? ఎదిగేమో పిన్నే, అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కానే. ఆ డైవే మీద టాటర్ అని గుద్దేహాడు, పెద్ద పెంట అయిపోయింది అక్కడ. ఇందులో ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా? ఎక్కడ ఉందా ఇది? మాట్లాడండి. నిశ్చితార్థం ఆగిపోయింది. చాలా ఇటు పైకి ఏదోలాగా అంతరికని సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పని చేసి వచ్చినా నేను రాలేదు నిశ్చితార్థం ఆపేసేవా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక్క వాటర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పని చేసుకుంటావా? మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు. టాకు లోపలికెళ్ళరా. వాడేం చేశాడు? ముందు జరగాల్సింది దాని గురించి ఆలోచించండి. ఇక జరగాల్సింది ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. డాడీ, ఇది మీకు జరిగిన అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. నీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి. నాకు ఖర్చు అయిందిగా. పాతిక లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు. ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్నే అతనికి దూరం చేస్తాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. చూశాను కదా డాడీ, వెన్ యూ కాంట్ బీట్ దెమ్ జాయిన్ దెమ్. సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాల్ పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య
చిచ్చు పెడతాను. ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పుట్టి పెడతావా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇద్దరు కలవకూడదు, విడిపోవాలి ఇద్దరు. అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలరు. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తానా? సారీ, మేము చేస్తాం. చిన్న ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఫండ్స్ చూస్తే టైట్గా ఉన్నాయి. నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బీబక్క సపోర్ట్గా బ్లడ్ ఎట్టేస్తానా? పద బీబక్క, ఎల్లి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఏమే చిన్నోడా, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా? అలాని కాదు. ఎలాని కాదు, సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? తాతారావుషన్ డిమాండ్స్ అలా చెప్పండి. ముందు కాఫీ తీసుకోండి. తీసుకో. మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే, ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా? ఎలా ఆలోచిస్తాడమ్మా, బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా. చాలు ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండే. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు, ఎవడరా నువ్వు? సత్యబాబండి, 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి, అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి. రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు, ఎవడో కనపడికి ఓడిపోయి ఉంటాడు. నిజమేనండి, మీకెవరు చెప్పారు? తర్వాత చెప్తాంలే, ముందు మాతో పని చెప్పు. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలనే కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. అన్యాయమా? ఎవరా అభ్యర్థి? బేబకే. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా లేమ్మా. ఎందుకు వచ్చావు? మీరన్నా చెప్పండి మావయ్య గారు, కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు? మీ నాన్న. ఆ కండిషన్ గురించి నాకు తెలుసా? లేదు. ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు? నేను. దాంతో నాకేమన్నా సంబంధం ఉందా? నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు? వాడు. ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు. అవునమ్మా. ఏమండి మాట్లాడరే. తప్పే. నానా, తన సంగతి నీకు తెలియదు, కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయటకు గెంటేస్తావు. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను. మీరు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. నోరు మూసుకుంటారా? థ్యాంక్స్. సిద్ధు, మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే, నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను. నన్ను నమ్ము. వాడంటే మా నమ్మేది? నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నాన్నా, నువ్వు నోరు మోయి. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఏమంటారా? శభాష్, నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావే. సరిగమా చిలిపి శృంగారమా చిలకవి మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని నీ చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతం అవ్వాలని అది ఏళ్ళు 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 ఎన్నెల్లు ఎండలింటి హొయ్యలాలు ఊరుకుంటదా
చిలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా. పగలే పగలే పొగల సెగల రగిలే సరిగా సరసాల వేళలో కళ్ళ బుల్లి మాట దాటి అల్లి పిల్లి ఆట తోటి అల్లుకున్న ఆశ తీరదేంటంట బిల్లమంటి బుల్లి గుంట కళ్ళ ముందు చెల్లమంటి ఆశ కంటూ అంటూ ఉంటదా. పడుచు బంగారమా పలకవే సరిగమా మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకుని నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్లు అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్టులో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్. నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. వారం ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడే నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం. సిద్ధు హారతి తీసుకోండి. మాబాయ్ గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్. ఏంట్రా అమ్మా ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా చూపుతున్నా? నానా తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తీర్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడగమా. ఏం పర్లేదు, నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నానా నువ్వు నోరుమోయి, నడగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా, అలాగే మనద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు అనసుకుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశక అంతే ఉందా తల్లి? శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే, ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా, నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో, నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో ఎరా, నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడతానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఎన్ని చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంతి అయితే మనకి ఎందుకు? పాన్ పరగలు తింటే మనకి ఎందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకి తగ్గ మెదట్లేదు. అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. మేడర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్లిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడా మందు మాకు పథకంలో? గోవిందమాన ముంచేస్తాను.
ఉరే ఉంటాను రా బాయ్. వ్రతం నీకు కాదు ఆన్కి కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంత వరకు నిలబడలేదు. అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీటు కేటాయించండి. ఈడు కార్యానికి పనికాడు, కర్తవ్యానికి పనికాడు, ఈడు కార్యకర్త ఏంటి? ఏవా వచ్చి కూకున్నా నువ్వు కూడా మాదేశా? ప్రజలకు కష్టకాలే పంచుకుంటున్నావు. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? ఆయన మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతుంది జాగ్రత్త. లేడీస్ మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చావరా? లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ మాట ఇచ్చాం కదా, వదిలేద్దాం. వద్దులే వదిలేండి, కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు, అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత ఎరుపప్పలా కానెత్తనావా? ఏంటి లేచిపోయిన ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేతకపోతే చేతకథ అని చెప్పొచ్చు కదా, ఇలా కుచ్చిల్ తనెత్తలేటో. అన్నా ఇజ్జత్ కి సవాల్, మా కోసమైన మందు తాగన్నా. గోవింద్ డన్ ప్లీజ్. తప్పు లేదన్నా. పర్వాలేదా? మరి అక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసే ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. గోవింద రాజులు గారు, ముందు మంది తాగి తర్వాత వాటర్ తాగారంటే. ఎప్పుడైనా ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా, రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొగ్గ ఈ నికృష్టుడికి చెప్పండి అంటావేంట్రా కర్రీ సన్నాసి? కెపాసిటీ గురించి ఇప్పుడే ఉంటావు. ఏమంటాం బాస్? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం. సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్. ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రంగు నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? పోనీ నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు, నువ్వు స్పీడ్ తోలేస్తావు. డ్రైవింగ్ అంటే మా సెట సరే నాకు అసలు. ఇక్కడ అట్టుకో. అబ్బో అయ్య బాబాయ్, మీరు తోలే తోలి పట్టుకోవడాలు ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. ఇక్కడ రైట్ సైడ్ ఉంటది చూసుకోండి. అదే మరి జాత కొట్టిన లేదా కాలు చిరిగిపోద్ది. పోనేవండి. మీరు స్లో అనుకున్నాను, బా స్పీడ్ కొట్టేస్తున్నాను బాబా. థ్యాంక్స్. అప్పుడు ఏం చూసావు, ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. చెప్తే నీకేనా, ఎవడొచ్చిందే నీకా?
సైలెంట్ అయిపోయావు, వీడెక్కడ ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటాడు. సెవా ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? హేయ్ సూపర్ బ్రెయిన్, ఎలా కనిపెట్టేశా? చాలండి. ఆయన శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే, ఏదో చేస్తాను. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే, నేను తీసుకొస్తాను. మా అవయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి, ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియో, రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నారు. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి, వెళ్ళి జాగ్రత్త. ఏంటి మామయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఆలస్యం? మా ఛానల్ లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా ఓడొస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ, సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. కంగ్రాట్స్. థాంక్ యూ, థాంక్ యూ. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాను చెరా, పదండి పదండి, వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నానకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్ట్ రావడం వచ్చింది, అది చెప్దామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి విన్నారా? విన్నాడు విన్నాడు. ఆశీర్వదించండి. సరే నాన్న మెడిటేషన్ చేసుకుని వస్తాను. తెస్తానుండండి. నాన్న మెడిటేషన్ చేసుకున్నారు. సిద్ధు, సిద్ధు లేచిపోయాడు. బాబా నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, బాధ వచ్చేస్తుంది. బాధ బాధ వచ్చేస్తుంది నానా. ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తుంది నానా. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు, అక్కడ కాదు నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నానా. ఏం పర్లా ఊదు. మందు కొట్టావు. అంటే మాట చేయండి నానా, ఇది సిగ్గులేదు. సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేండి రా. ఎవరి కోసం? నీకోసం. నాకోసం? అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు. మతిమాలి మతిమాలి అదవని
కొంచెం కూడా గుర్తుడదా? నువ్వు బాగుపడవు. అమ్మా గౌరమ్మ నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు. మా తల్లి అమ్మా. గోవిందరాజు గారు చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే నీకే. థ్యాంక్స్ రా. శ్వేత నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐచి ముక్కలు కూడా తెమ్మను రా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిగుమానాడు వచ్చాడో ఆడికి ఆ చేతితో అంత ముద్దపడాయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. బేబే సుతన్నయ్యా నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే, నువ్వు పత్తి పక్షం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. హై బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలు అయిపోయిందా? బోళ్ళ కంచెల్లో తీసుకెళ్లి పాడేశాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయిని. సూది పినిసి ఉంటే అవ్వ తీసుకుంటాను. సరసలే బేబే, ఆ గిన్నెలకి చెత్తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఎక్కడే పడుకుంటానో దుప్పటి ఎలాగిసిరే. హాయ్ బాబాయ్. అన్నం ఒలిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మాయి నెప్పులు ఎక్కువైపోయినాయి, సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్జిన్ దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. ఇంకెప్పుడు చేయించారు కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ చెప్తావు నువ్వు ఎలక అండి. అయిపోయావు వేళ చేతులు. నువ్వు మనిషివా పశువా? మనిషినే ములుగి చూపే వాటం వరస్ట్ అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్రబద్దలు కూడా ఎత్తాడా? నీకంటే అడిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్ గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొక్కటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యి బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేశావు. ఇదిగో ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్. సరేనా? థ్యాంక్స్. ఏమయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఇస్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా ఎందుకే ఇంట్లో వాడు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో ఆకలి నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఆమె బేబీ. సర్లేదు బిబక్క, కుట్రతోనే ప్రభుత్వాలకు వలచక్కలేదు, కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పైలట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతి లక్ష్మి. దానింటికి వెళ్తున్నాడండి. ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటది ఈ టైంలోనే.
నువ్వురా చెప్తాను. ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపిద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిని, త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపు ఎలకలు పరిగెడుతున్నాయి. చిచ్చి, తొంగబండి ఎలక. దానే వరకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే, నీట్ గా తీసి అలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బ్యాంక్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు, బిగిన్ అయిపోయి ఉంటది. షేపదిరిందంట. ఒక కాపీ తీసి బేబక్కి ఇచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతాగా మరి ఏంటా కంగారు? అరే, ఎంత కాలం ఏదో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట, ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాల కాదు. రాజు, ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు. మోడీ కూర.
వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసేవా? సింగిల్ గా ఉందండి. బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడా? నువ్వు ఎందుకు వచ్చావు? నీ మండారం పెట్టడానికే. వద్దు, ఈ ఫీలింగ్ అని 5 నిమిషాలు ఉంటాయని చూపించా. నేను చూపించను. ఇద్దరిని కలిపితేద్దాం వస్తే బాత్రూమ్ లో తెస్తావా? విడివిడిగా తీసి ఆఫీస్ లో కలిపేతానే. నన్ను కొట్టేసి నువ్వు అడుతావా? ఎవరు అడగాలి నువ్వునే? ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి యదవా, నా ఇంట్లో దొరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడు? అబ్బా అక్కడేం లేదండి. ఈ అవతారం ఏంది అబ్బాయి? చూడండి మైసేజ్. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు, కానీ యాస్టీస్ గా నేను పర్పాస్ మీద వచ్చాను ఇక్కడ. బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను, తీయడరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రెండు రా గుద్దుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నా? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వస్తానులేమ్మా, కడిగాని అమ్మా క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి బోన్ చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. రేయ్ వదలద్దు, కుమ్మైన అని చెప్తాను. చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండరా. చేతి దాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటకు తీసుకురావడానికి లక్షలు ఖర్చవ్వడం, లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బదలకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో. నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటన్నా, వాళ్ళకి డబ్బు అవసరమే ముందే కావాలన్నారు. మంచి సంబంధం కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడిగారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న, మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా, ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది, అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా? పెళ్ళెప్పుడు? అది
డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత! ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరఫున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు, నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. అరే సిద్ధు, ఇంట్లో పెద్దాలు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్, నాకు అసలు తోయలేదు. ఏంటి సిద్ధు, ఈ డబ్బు మీద ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారు జట్లో కూలోండి అయ్యా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచి తీసుకుంటావా? అబ్బే వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను సేలైపోతున్నానే, నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళాలి ఇప్పించావు. అయ్యో, నా మొహాన్ని కొడితే నేను పాటికి ఊరిపోతున్నాను కదా. నువ్వు వెళ్ళడం కాదురా, గోవిందరాజు ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమైనా ఉంటే చెప్ప, ఇప్పటికే ఇలాంటి సలహా అయినా నేను వినడం కాదు. ఆ గోవిందరాజు ఇప్పుడు నా చంప పగల కొట్టడం చూస్తావు. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ. నిజమే, ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత, వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది, డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి? ఏంటంటావు ఏంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర తీసుకురా త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మా శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను, ఏమైందో తెలియట్లేదు. సరిగా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మా శ్వేత, నువ్వేమనుకోనంటే? ఏమనుకోనంటే? అది చెప్పండి. అది అంటే నువ్వేమన్నా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను, తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు, సిద్ధు, సిద్ధు! అది కాదమ్మా. సిద్ధు, శ్వేత, నేను అన్నదేది. శ్వేత, ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆవిడన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైంది? మీరు ఇచ్చిన డబ్బు కనిపించడం లేదంట, అడిగితే నేను తీసానంటుంది. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటండి? కోట్లు ఆస్తిని కాదని మీరే కావాలని అన్ని చోట్ల సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికాను బాబు. పోనీ, ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి గుర్తుకోపోయారా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా? అమ్మా శాంతి, అంతా ఇక్కడే ఉన్నారే, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను. బాగున్నావు బాబు? బాగున్నానండి. అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా, కూతురు అయినా కొడుకులాగా బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్నావు. నువ్వు సమయానికి అంత డబ్బు పంపించకపోతే మీ చెల్లెలు పేరు శుభలేఖల దాకా వచ్చేది కదమ్మా. ఏ డబ్బు? నువ్వు పంపించిన డబ్బేనమ్మా. ఇప్పుడే వేంకుడి గారికి ఇచ్చేసి వస్తున్నా. ఉండవే బాబు, వస్తున్నా. అమ్మా పెళ్లి పనులు చాలా ఉన్నాయి, అల్లుడు గారు వస్తే చెప్పు. ఉంటా బాబు, ఉంటానమ్మా. ప్లీజ్ ఇంకా విషయం మర్చిపోండి, డబ్బు నేను ఏదో అడ్జస్ట్ చేసుకుంటాను, మరేం పర్వాలేదు. ఓకే, మీకు అంత అవసరం అయితే నన్ను అడగాల్సింది, పడేసేదాన్ని. దొంగతనం చేయడం దానికి? నా ఇంట్లో నేను దొంగతనం, అలాంటి అవసరం నాకు లేదు. మీరు కాకపోతే మీ నాన్నకి డబ్బు ఎవరిచ్చారు? డబ్బులకే కాళ్ళొచ్చి వెళ్ళిపోయాయా? నా టైం బాగుండి, ఆయన సమయానికి వచ్చి నిజం చెప్పండి సరిపోయింది. వయసు రాగానే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. చూడమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. దొంగతనం బయటపడినా కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గులేదు.
పోలోపలికి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, ఏమనుకోకు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు నువ్వు నా భార్యవి, ఏ తప్పు చేయవు. చాలండి, చాలు. నేనే తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు నాకు. కానీ ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకేం తెలీదండి. నాకు తెలుసు. తెలుసా ఎవరండి? శ్వేత. ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని నీకెన్నాళ్ళు చెప్పలేదు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ బాధని మాత్రం ఒంటరిగా భరించే గొప్పతనం. నా భర్తకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకు వాళ్ళు సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్ లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ, చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటి విషయం? గోవింద్ రాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, దట్స్ మై డాటర్. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధుని తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే, బాయ్ డాడీ. మా డాడీ ఫోన్, నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదు అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులను చూడొద్దనటం పాపం. పో ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేశావు, ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేశావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తదే, డెఫినెట్ గా వస్తదే. చెప్పు, తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈ లోపు మేము బయటపోతాం. పదవైపు వెళ్ళిపోతాం. ఇదిగో బళ్ళు పంపించండి బయటికి. అంటే ఎవరు వీళ్ళంతా? డాబే బాక పరిచయం చేస్తాను, ఈయన సత్తి పైల్వాన్ అని నా కొత్త పార్టీ అధ్యక్షుడే. ఏంటిదంతా? పాలిటిక్స్ బేబక్క, నేను తీసుకొస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను. ఫస్ట్ టైం నా మాట నిలబెట్టేస్తున్నా. నేను సాటిస్ఫైడ్. యు చీట్? చీటింగుల గురించి మాట్లాడే హక్కు మీ ఫ్యామిలీకి లేదు బేబక్క. ఆ చీటింగులు చేసే మీ బాబు కొంపలు కడితే నువ్వు కొంపలు కూల్చేద్దాం బయలుదేరలేదా? ఓ బయలు మ్యాన్ గారు, మా విధులు మేము నిర్వర్తించాం. ఆ నిధులు ఇస్తే పట్టుకుని పోతాం.
పని పూర్తి కాని. హలో, సత్తీ పైల్వాన్ని మాట్లాడుతున్నాను. ఏం చెప్పు, నాకు టైం లేదు. నాకు టైం లేదు, డెడ్ లైన్ వచ్చేసింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న నేను బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు ఎలా తీర్చగలను? నన్నేం చేయమంటావు? మా బ్యాంక్ లోన్స్ తీర్చడానికి, మేము బతకడానికి నీ ఆస్తిలో 50% అంటే ఓ పాతి కోట్ల అరేంజ్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? నేను చెప్పబోయేది విను. అప్పుడు నాకు కాదు, నీకు పిచ్చెక్కుతుంది. అతిగా ఆలోచించి పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, ఇక్కడ నీ కూతురు ప్రాణాలతో ఉండదు. నేను క్లియర్ గా ఉన్నాను. నేను చెప్పినట్లు చేస్తే నీ కూతురు సేఫ్. నా కూతురు నేను చేయొద్దు. ఎక్కడ తీసుకురావాలి చెప్పు. ఆ 25 కోట్లు నీ వియ్యంకుడు గోవిందరాజుకిచ్చి పంపు. సార్, పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేయండి, లేకపోతే మన మినిస్టర్ దొరకదు. ఎవరితో పని అవ్వదు. నా కూతురు గోవింద్ ఒక్కడే కాపాడగలడు, కానీ వాడితోనే గొడవ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఎత్తకాలి? ఎక్కడున్నాడాడు? మనకొచ్చే 25 కోట్లు సార్, మీరు ఇందాక డబ్బులు ఎవరు తీసుకురమ్మన్నారు? గోవిందరాజునే. ఎందుకు? ఎందుక? గోవిందరాజు మూలంగా వాడు నా తమ్ముడు జైలుకి వెళ్ళాడు. వాడి కొడుకు ఇంటర్వ్యూ కారణంగా నేను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాను. అందుకే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ గోవిందరాజుని, వాడిని అడ్డం పెట్టుకుని వాడి కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. సర్వనాహిని చేసావు తైద్రి పెదవా. చేతులు దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. ఏదో వచ్చిన గడికి 4 రూపాయలు పంచుకుని జంపు అయిపోక ఈ పగల ప్రతీకారాలు ఏంట్రా? రేపటి నుంచి 150కి అన్నిని అడుగుతున్నా. మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఎవడాడు? మొక్క మొక్కల కింద అడిగేస్తావా? వచ్చిది ఎవరనుకుంటున్నావు? గోవిందరాజులు మామూలుగా ఉండదు. వీడి కళ్ళ ముందు ఆ గోవిందరాజును చంపి అప్పుడు వీడి సంగతి చూద్దాం. ఏమైంది? ఏం జరిగింది? ఇవి నీ చేతులు కావు, కాళ్ళు అనుకో. నన్ను క్షమించు, నా కూతురును కాపాడు. ఏడా మాటలో, తను నీ కూతురు కాదురా, నా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా నాకు వదిలేయి. వాడు ఎక్కడ రమ్మన్నా? అది చెప్పారండి, చెప్పారట. ఎక్కడరా నా కోడలు పిల్ల? నువ్వు వచ్చింది సత్తి, సత్తి పైల్వాన్ అడ్డాకి. ఎవడు అడ్డా అయితే ఏంద్రా? తప్పు చేసిన వాడు నడ్డీర కొట్టడం ఈ గోవిందరాజు స్టైల్. పంపించండి. నువ్వు డబ్బు తీసుకొస్తే ఆ డబ్బుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకుందామని నిన్నిక్కడికి రప్పించాను. నా కోడల్ని కిడ్నాప్ చేసి ఒక తప్పు చేశాం, నన్ను ఇక్కడ రప్పించి రెండో తప్పు చేశాం. ఈ గోవిందరాజులు ఒక తప్పునే క్షమిస్తాడు, రెండో తప్పు క్షమాపణలు ఉండవు. జంక్షన్ జామ్ అయిపోతుంది. అసలు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్తేగా? రే సత్తిగా, ఒక గంట ఫినిష్ అవడానికి 60 నిమిషాలు కావాలి, ఒక నిమిషం ఫినిష్ అవడానికి 60 సెకండ్లు కావాలి. నువ్వు ఫినిష్ అవడానికి ఒకే 1 సెకండ్ చాలు, అది కూడా ఎక్కువే. పంపించు. Oh!
నీకెక్కిడు జరగదమ్మా, జరగదు. క్షమించండి మామయ్య గారు. అమ్మా క్షమించండి మా అమ్మా. నువ్వు నా బిడ్డవు అమ్మా, నేను క్షమించడం ఏంటి? కూర్చో. ఏంట్రా చూస్తున్నావు? రా వెళ్ళమ్మా. Sorry, Siddhu. I'm really sorry. It's okay. Govindaraj garu eri lopala ready avutunnaru sir. Govindaraj garu toraga vastara? ela unna nanna entra gadappu మోసమ్మ మన స్టైలే అంత. ఎరా గోవింద్, శభాష్, ఈ రోజు మీ స్కూల్ లో వేసే ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ గోవింద్ రాజు గడపకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, లేకపోతే జంక్షన్ జామ్ అయిపోద్ది. సరేరా, స్కూల్ లో దించేస్తాను. నువ్వు పోరా, మేము దించేస్తాం. నువ్వు రారా, వస్తానే. ఏంట్రా నా పిల్లని కిస్ ఇస్తున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే చూసుకో. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరివాడు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరివాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేసుకుంటాడు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాటు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అచ్చ తెలుగులో శరమిస్తా రెచ్చి నోడిని కథలకిస్తా స్విచ్ నొక్కితే వెలిపిస్తా లోకమంతా.
బాసు బాసు బాగుంది బాసు, అన్నిలో ఫోర్సు ముందే తెలుసు.